ఎలా ఉన్నారు మేమైతే మస్తున్నాం మాకైతే పండగలు వచ్చాయన్నమాట ఎందుకంటే ఒక సంవత్సరం క్రితం మా తోడుకోడలు చనిపోయి నుండే అప్పటి నుండి మేము పండగలు ఏం చేసుకోము అంటే పండగలు అంటే పండగైనా తెల్లారి చేసుకోవాలన్నమాట ముందు రోజైతే చేసుకోవద్దు పండగ రోజు చేసుకోవద్దు అనమాట దేవుడికైతే నిత్య దీపారాధన చేయాలి ప్రసాదాలు అలాంటివన్నీ ఏమి వండి పెట్టద్దు అని పంతులు చెప్పిండు అలాగే కొబ్బరికాయ కొట్టద్దు శతకోపం తలపైన పెట్టుకోవద్దు గుళ్ళకెళ్ళ గుళ్ళకెళ్ళొచ్చు కానీ యాత్రలు గుళ్ళు దేవుడు గుళ్ళ యాత్రలు వెళ్ళొద్దు అట్లా అని చెప్పిండో సరేలే అని చెప్పినాం మేము కూడా ఇంకా గిన్నెలన్నీ ఉన్నాయి పొద్దున ఐదున్నరకు లేచిన ఐదున్నరకు లేచి బయట ఫస్ట్ వాకిలుచి ముగ్గు గడప అన్నీ కడిగేసుకున్నా కడుక్కొని గడప గడిగి పసుపు బొట్లు అన్నీ పెట్టేసి ముగ్గేసి వచ్చేసరికి ఐదున్నర అన్నమాట అప్పుడు మీకు టైం చూపిస్తున్నా అంతకంటే ముందే నేను లేచిన ఎందుకంటే స్టవ్ అంతా కడుక్కోవాలి కాబట్టి ముందు రోజే నేను ఇడ్లీకి అయితే పప్పు నానవేసి రబ్బ వేసి పెట్టేసుకున్నాను ఎందుకంటే ఇడ్లీ అయితే అక్కడ స్టవ్ పైన పెట్టేచ్చి పెట్టేసి మనం ఇక్కడ ఎన్ని పనులైనా చేసుకోవచ్చు కదా అందుకని చెప్పి మొత్తం ఇడ్లీకి చేసేసినాక ఇక స్టవ్ కడగాలి గిన్నెలన్నీ దోమేసినాక ఎందుకంటే ఆల్రెడీ ముందుకే నేను పండగలు వస్తే మాకు అమ్మ సంవత్సరీకం వస్తుంది అనగానే నేను ముందు రోజు కొన్ని రోజుల ముందే నేను ఇల్లంతా దులుపుకొని మొత్తం ఇల్లంతా కడుక్కున్నా నేను అపార్ట్మెంట్ అయినా సరే నేను కడుక్కుంటాను నాకు కడగందే నచ్చదు సంవత్సరానికి ఒక్కసారైనా కడుగుతా నేను మరీ కంటిన్యూగా కడగకుండా అయితే ఇంకా కడిగేసుకున్నా వంట బండి ఇక ఇక ఆ రోజు దేవుడికి ప్రసాదం వండుతాం కాబట్టి దేవుళ్ళని మంచిగా నీట్గా శుభ్రంగా కడుక్కుంటాం కాబట్టి నేను స్టవ్ వంట బండ అంతా నీటికి కడిగేసిన కడిగేసినాక మొత్తం స్టవ్ అంతా తుడిచేసి మొత్తం ముగ్గి నాకైతే రోజు డైలీ నేను స్టవ్లు ఇవ్వగానే ఫ్రెష్ అప్ అయిపోయి స్టవ్ దగ్గర అంతా తుడిచేసి ముగ్గు అయితే వేస్తాను నాకైతే అది అలవాటు ఎంత గడిగినా స్టవ్కి అయితే జిడ్డు ఉంటుంది ఎందుకంటే మనం చేసేది వంట కాబట్టి జిడ్డు అయితే పక్కా ఉంటుంది ఇంకా స్టవ్ దగ్గర ముగ్గేసేసి వేసేసి దేవుళ్ళనైతే నీట్గా చేసేసుకున్నా చేసేసుకొని నీట్గా ఇంకా దీపం అయితే నేను వెలిగించుకున్న దేవునికి అయితే దండం పెట్టేసుకున్నా నేను ఎందుకంటే ఇప్పటి నుండి ఇంకా మేము అన్ని ప్రసాదాలు చేయొచ్చు పండగ రోజు పండగలు వేసి చేసుకోవచ్చు కొత్త బట్టలు వేసుకోవచ్చు మేము ఇంతకుముందు అయితే కొత్త బట్టలు ఏం చేస్తామంటే నీళ్ళ ఏవైతే నీళ్ళ పిండి జస్ట్ అట్లా ఆరేసుకొని వేసుకుంటాము ఇప్పుడు ఇక లేదు నీళ్ళ పిండేవి కావు అవన్నం అనుకో ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు జస్ట్ ఇట్లా వేసుకొని ఇచ్చేస్తారనమాట అప్పుడు తప్పు ఉండదు అనమాట కొత్త బట్టలు అయితే మేము వేసుకోము కాబట్టి మేమైతే ఇలా చేస్తాం అంటే మా ఆచారాలు నేను చెప్తున్నా ఎవరినో ఉద్దేశించి అయితే నేను కాదు మా ఆచారాలు అయితే ఇట్లుంటాయన్నమాట ఇంకా స్టవ్ అడిగి ముగ్గేసినాక ఇంకా దేవుళ్ళనన్నీ నీట్గా చేసుకొని సేమియా పాలు పోసి సేమియా ఉండేసిన దేవుళ్ళకి ఇంకా అటు అమ్మకైతే టిఫిన్ ఇచ్చేసిన అనమాట చూసారు కదా ఎంత నీట్గా గడుకున్న వంట నేను డైలీ అలా ముగ్గేసుకుంటానండి మళ్ళీ ముగ్గేసుకున్నాక ఫస్ట్ టైం నేను స్టవ్ పైన పాలే పెడతాను అలా పాలు పెడితే మంచిదంట వేరే ఏమి పెట్టను దేవుడి దగ్గర నేను విన్నాను అది నిజమో అబద్ధమో నాకు కాదు నాకైతే తెలియదు మీకు తెలిసే కామెంట్ పెట్టండి న్యూస్ పేపర్ అలాంటివైతే దేవుడు సెల్ఫ్లో దేవుడు న్యూస్ పేపర్ వేసి దానిపైన దేవుళ్ళని పెట్టి దీపారాధన చేయొద్దని విన్నాను నాకైతే తెలియదు అందుకనే నేను అప్పటి నుండిగా క్లాత్ యూజ్ చేస్తున్నాను అనమాట అది కొత్త క్లాత్ అది యూజ్ చేస్తున్నా ఇంకా దేవుళ్ళని అన్నింటి నీట్గా చేసుకొని అక్కడ రెడీ పెట్టేసుకొని ఆవు పంచదానికి వెళ్తే అయితే ఆవు పంచతం మాకు దొరకలేదండి ఆవులు అప్పటికే పూసేసేయంట లేట్ వెళ్ళేసరికి అందుకని చెప్పి ఇంకా నీళ్ళల్లో పసుపు సున్నం వేసిన వేసి రెండు మా చెట్టు తమలపాకులు అండి ఎందుకు మా చెట్టు అని ప్రత్యేకంగా చెప్తున్నా అంటే మనం పెంచిన చెట్లు చిన్న చెట్టు అయినా సరే కానీ అది ఎంతో ఆనందాన్ని ఇస్తుంది అందుకని చెప్పి మా చెట్టు తమలపాకులు తెంపుకొని వచ్చి ఆ పసుపు నీళ్ళు జల్లిన ఇల్లంతా జీలకర్ర ఇచ్చిన అనమాట ఎందుకంటే అలా అయితే శుద్ధ అవుతుందని ఇంకా తర్వాత నాకైతే ప్రతిసారి దేవుడికి దండం పెట్టుకునేటప్పుడు అయితే నేను టీవీలో అయితే దేవుడు పాటలు పెట్టుకుంటా కనకదార స్తోత్రము లేకపోతే ఏ డే ఆ రోజు ఏ డే అయితే ఆ దేవుని పాలు పాటలు పెడతానమాట నేను చూశారు కదా గడప ఇంటి ముందు ముగ్గు పాతాకులు మామిడి ఆకులు తీసేసి కొత్త మామిడి ఆకులు వేసినా ఇట్లా చేస్తా నేను ఏది చేసినా పర్ఫెక్ట్ చేస్తానని నేను అనుకుంటా వేరే వాళ్ళు ఏమనుకుంటారో నాకు తెలియదు నాకు అలా చేస్తేనే మనసు ఉంటుంది నా అంత అయ్యేసరికి అన్నం తినే టైం కూడా అయ్యింది ఈ విడ నచ్చిన ఛానల్ని సబ్స్క్రైబ్